2004 सीपीआई पार्टी अभ्यर्थि पल्ला वेंकट रेड्डी विजय साधिंचारु। 2009 सीपीआई पार्टी तरफुन पोटी चेसिन उजिनी यादगिरिराव पै चेयि साधिंचारु। राष्ट्र विभजन तर्वात जरिगिन एन्निकल्लो टीआरएस तोलिसारी जेंडा एगरवेसिंदि। 2014 जरिगिन एन्निकल्लो टीआरएस अभ्यर्थि कूसुकुंट्ल प्रभाकर रेड्डी विजय साधिंचारु। महाकूटमी तरफ पोटी कोमट रेड्डी राजगोपाल रेड्डी टीआरएस अभ्यर्थी कूसुकुंट्ल प्रभाकर रेड्डी गेलुपोंदारु। 2018 राजगोपाल रेड्डी विजय तो आ विजय कांग्रेस खाता पड़िंदि। 14 तर्वात कांग्रेस पार्टी इक्कड जेंडा एगरवेसिंदि। मुनुगोडु उप एन्निक ओट्ल लेक्किंपुकु अधिकारुलु सर्वं सिद्धं चेशारु। इदे अंशानिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि भूपाल कौंटिंग केंद्रं नुंचि अंदिस्तारु। भूपाल, ఉదయశ్రీ, మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నల్గొండ పట్టణంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో పోలింగ్ అంటే జరిగిన అంటే మొత్తం కూడా అన్ని ఈవీఎంలన్నీ ఇక్కడ తీసుకొని వచ్చారు. దీనికి సంబంధించి ఇంకొక కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లని మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. ప్రధానంగా 21 టేబుల్లో వేశారు. దీనికి సంబంధించి అంటే 7 గంటలకి వాస్తవానికి ఈవీఎంలకు సంబంధించి ఏజెంట్లు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాటిని అన్నిటి కూడా వాళ్ళ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు ఓపెన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రక్రియ 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక ప్రక్రియ కొనసాగుతుంటుంది. అయితే 8 గంటలకి స్టార్టింగ్ ఫస్ట్ అంటే పోస్టల్ బ్యాలెట్ ని లెక్కించడానికి లెక్కిస్తారు. అయితే ఇదంతా కూడా ఈ ప్రక్రియ 8:30 వరకు పడే అవకాశం ఉంటుంది. అంటే 9:30 మధ్య ఫస్ట్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంటే ఫస్ట్ ఫలితం రావడానికి కొంత ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ ఆ తర్వాత నుంచి మాత్రం స్పీడ్ గా ఫలితాలు వెంట వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ఎన్నికకు సంబంధించి ఉత్కంఠ ఉన్న విషయం మనకు తెలిసిందే. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దీనిపైన ఒక దృష్టి ఏర్పడింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు పొందడం కోసం ఇటు అధికార పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, రెండు పార్టీలు చాలా కీలకంగా చాలా యాక్టివ్గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ గెలుపు మీద ఆధారపడి రాజకీయాలు కూడా మారుతాయి, రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు కూడా మారుతాయి అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో దీని మీద ఉత్కంఠ ఏర్పడింది. అదే సందర్భంలో ఈ ఎన్నికకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు అంటే కౌంటింగ్ ప్రక్రియ జరిగే ప్రదేశంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకోసం ఒక మూడంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మొదటి నుంచి కూడా ఈవీఎంలకి ఇది భద్రతమైన ప్రదేశం కావడంతో, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ కావడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళ అంటే లోపలికి ఎవరిని రానియకుండా, చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎవరిని రానియకుండా ఈ సరిహద్దు ప్రాంతం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం కూడా దీన్ని ప్రత్యక్ష పర్యవేక్షణలో, అదేవిధంగా అబ్జర్వర్స్ కూడా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఈ ఎన్నికకు సంబంధించి ఇంకా కొద్దిసేపట్లో అంటే 8 గంటలకి ఈవీఎంలు ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది. అయితే దానికి ముందు జరిగే ప్రక్రియ అంతా కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకా కొద్దిసేపట్లో ఈ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇకపోతే రాజకీయ పరంగా చూసినప్పుడైతే ప్రధానంగా ఇటు అధికార పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ తను చేసిన విధానంతో అంటే ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 3 నెలలుగా తను చేసిన కసరత్తు నేపథ్యంలో తాను విజయం సాధిస్తామనేది బలమైన నమ్మకం ఆ పార్టీకి ఉంది. ఆ తర్వాత చూసిన కొన్ని ఎన్నిక పోలింగ్ తర్వాత చూసిన కొన్ని పరిణామాలు అంటే సర్వేలు ఇవన్నీ చూసినప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా మొదటి నుంచి 2వ స్థానంలో ఉంటుందని భావిస్తున్న బీజేపీ కూడా తను ఈ ఎన్నికల్లో అంటే వాస్తవానికి ఈ మునుగోడు ప్రాంతంలో బీజేపీకి అసలు ఏమాత్రం పట్టు లేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ మునుగోడులో బీజేపీ ఒక ప్రయోగాత్మకంగా
చేసిందని ఇక్కడ 2018 ఎన్నికల్లో కేవలం 12000 ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చింది ఈ నియోజకవర్గంలో ఉన్న 158 గ్రామ పంచాయతీల్లో బీజేపీకి కనీసం ఒక సర్పంచ్ గాని ఎంపీపీ గాని జెడ్పీడీసీ గాని ఎవరు లేకపోయినప్పటికీ కేవలం బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ నుంచి గెలిచి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డిని నమ్ముకొని బీజేపీ రంగంలోకి దిగింది ఆ నేపథ్యంలో ఆయన చరిస్మాతో పాటు ఇటీవల కాలంలో మారిన మార్పులు అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కూడా తమకే లాభిస్తుందనే ఉద్దేశంతో బీజేపీ రంగంలో దిగి చాలా యాక్టివ్గా పనిచేసిన విషయం తెలిసింది ఆ నేపథ్యంలో తను కూడా అంటే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి లాస్ట్ 3 రోజులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాజకీయ మారినప్పటికీ అంటే అక్కడ జరిగిన కొన్ని ఈక్వేషన్స్ ఆ గ్రామ స్థాయిలో అంటే అంత గతంలో 15 రోజుల క్రితం టీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడంలో టీఆర్ఎస్ నాయకత్వం సఫలీకృతమైన నేపథ్యంలో టీఆర్ఎస్ గెలుపొందుతుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో లాస్ట్ 2 రోజులు టీఆర్ఎస్కి అనుకూలంగా పరిస్థితి మారిందనేది ఒక ప్రచారం జరిగింది కానీ ఆ విధంగా కాకుండా సైలెంట్ ఓటు మాకు పెద్ద ఎత్తున పడింది అనేది బీజేపీ వాదన ఆ నేపథ్యంలో బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది అయితే టీఆర్ఎస్ భారీ మెజార్టీని ఎక్స్పెక్ట్ చేస్తుంటే టీఆర్ఎస్ భారీ మెజార్టీని ఎక్స్పెక్ట్ చేస్తుంటే బీజేపీ మాత్రం తాను మినిమం 2.5 నుంచి 5 వేల ఓట్ల మెజార్టీతో కంపల్సరిగా విజయం సాధిస్తామని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు మరోవైపున ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత మొదటి నుంచి వీక్గానే ఉందని చెప్పవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది బలమైన నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ సానుభూతి ఎక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోరాడే విధంలో మాత్రం కొంత వీక్గా జరిగింది అందువల్ల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వెనకంజలే ఉంటుందని చెప్తున్నారు అయితే 3వ స్థానంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి దాదాపుగా 6 సార్లు విన్నింగ్ జరిగింది 6 సార్లు గెలిచింది ఇప్పుడు పోటీ చేసిన స్రవంతి తండ్రి పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి 5 సార్లు గెలపడం జరిగింది ఆయన తెలంగాణ వాది కూడా మొదటి నుంచి ఉన్న పరిస్థితి మనకు తెలిసింది ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మేము గెలుస్తామని ధీమాతో మొదటి నుంచి కూడా ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు ఇక్కడ మాత్రం డబ్బు రాజకీయం మాత్రమే ప్రధానమైన పాత్ర వహించిన విషయం మనకు తెలిసింది ఆ నేపథ్యంలో అది 3వ స్థానంలో ఉంటుందా లేకపోతే 2వ స్థానానికి ఎగిపోతుందా విన్నింగ్లో ఉంటుందా అనేది కూడా చర్చ జరుగుతుంది అయితే మొత్తం మీద బీజేపీ టీఆర్ఎస్ల మధ్య హోరాహోరిగా పోరు జరిగింది ఆ పోరుకు సంబంధించి మొదటి అంటే మండలం చౌటుప్పల మండలం వస్తుంది చౌటుప్పల మండలంలో కౌంటింగ్ ప్రారంభమై ఆ చౌటుప్పల మండలంలో మొదటి నుంచి కూడా బీజేపీకి అత్యధిక మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఆ చౌటుప్పల మండలం మీద మొత్తం టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా చౌటుప్పల మున్సిపాలిటీ చౌటుప్పల రూరల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతంలో బీజేపీకి ఓట్ బ్యాంక్ రాకుండా చేయడం కోసం అనేది మొదటి నుంచి గత 4 రోజులుగా ప్రయత్నాలు జరిగిన పరిస్థితి మొత్తం మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అధికార యంత్రాంగం మొత్తం కూడా చౌటుప్పల మండలం మీద కేంద్రీకరించిన పరిస్థితి అయినప్పటికీ చౌటుప్పల మండలంలో మాకు లీడ్ వస్తుందనేది బీజేపీ చెప్తుంది ఒకవేళ ఫస్ట్ రౌండ్లో చౌటుప్పల మండలమే చౌటుప్పల మున్సిపాలిటీ చౌటుప్పల మండలం వస్తుంటుంది చౌటుప్పల మున్సిపాలిటీలోనే 29000 ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లలో ఈ ఓట్లు కీలకంగా మారనున్నాయి అంటే 2,40,000 ఓట్లలో చౌటుప్పల మండలం కీలకంగా ఉంది కాబట్టి అక్కడ వచ్చే ఓట్ల అంటే పర్సంటేజ్ ఎవరికైతే ఎక్కువగా వస్తుందో దాని మీదనే విజయ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది చౌటుప్పల మండలంలో కనుక బీజేపీకి లీడ్ వచ్చినట్లయితే ఈ లీడ్ మిగతా వాటిలో కొంత తగ్గినప్పటికీ ఇది ఆ పార్టీకి విన్నింగ్కి అవకాశం ఏర్పడుతుందని చెప్తున్నారు మరోవైపున చౌటుప్పల మండలంలో కనుక బీజేపీ లీడ్ని కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ అయ్యి ఉంటే అది మాత్రం టీఆర్ఎస్కు సునాయాసంగా విజయం అవకాశం ఉంటుందని చెప్తున్నారు మొత్తం మీద కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది చీమ కూడా రానియకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడ అధికార యంత్రాంగం మాత్రం ఏర్పాట్లు కొనసాగిస్తుంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్ యూ భూపాల్